అందరి సహకారంతో అభివృద్ధికి కృషి చేస్తా. నా నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. సుడా వైస్ చైర్మన్ గా ఉన్న అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ కోమటిరెడ్డి ఛార్జీ ఇచ్చారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, నా నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, విప్లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ తదితరులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నన్ను నియమించిన, నా నియామకానికి సహకరించినటువంటి పెద్దలు, ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ఉప ముఖ్యమంత్రి వారిలు బట్టి విక్రమార్క గారికి, మంత్రులు శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా జీవన్ రెడ్డి గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి, శాసనసభ్యులు, విప్పులు, ముఖ్యంగా కరీంనగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ గారికి, మేడిపల్లి సత్యం గారికి, రాష్ట్ర విప్పులు ఆది శ్రీనివాస్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, మక్కాన్ సింగ్ ఠాకూర్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా మరెన్నో సమస్యల మీద పోరాటం చేసి ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తిగా, మన అన్ని శాఖల అన్ని మంత్రుల యొక్క సహకారంతో తప్పకుండా సుడా పరిధిలో ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో, విలీన గ్రామాలకు సంబంధించి కూడా ఉన్న శాయశక్తుల అభివృద్ధికి కృషి చేస్తానని, తప్పకుండా నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా. అదేవిధంగా కార్యకర్తలకు గత మరి 10 సంవత్సరాలుగా కష్టకాలంలో పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉంటూ, వారు తీసుకొచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా పరిష్కరించే మరి దిశగా పనిచేస్తారని, మరి నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా మిత్రులకు కూడా, మరి కష్టకాలంలో మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాతో ఉన్నటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ సుడా పరిధిలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి, అభివృద్ధి చేయడానికి నా శాశక్తులా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తాను. Thank you.
ఆఫీస్ ఫుడ్ ఆఫీస్ ఫుడ్ ఆఫీస్ అదే ఫుడ్ ఆఫీస్.